ఈ రంగబలి అనేది ప్రేక్షకుల్ని ఎంతవరకు తీసుకురాగలుగుతుంది అనేది చెప్పండి. మీకు ట్రైలర్ నచ్చింది కదా సార్, ఇంకా దాని నుంచి ఇంకేం కావాలి సార్? నాకు సీరియస్లీ చెప్తున్నాను, మీకు కామెడీ కావాలా? భయంకరంగా ఉంది. అండ్ మీరు, నేనైతే కామెడీ సినిమా చేయడానికి అయితే రాలేదు ఇండస్ట్రీకి. నేను ఏ సినిమా తీసినా ఒక కథ చెప్పడానికి వచ్చాను. అండ్ ఈ సినిమాలో అద్భుతమైన కథ ఉంటుంది. అండ్ అన్నిట్లో లాస్ట్లో ఒక చిన్న మెసేజ్ ఉంటుంది, ఇప్పుడున్న సొసైటీలో ఏదైతే జరుగుతుందో బయట దాని గురించి అడ్రస్ చేయడం కూడా జరిగింది. ఆల్ ద బెస్ట్, థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్ పవన్. మనల్ని ఎవర్రా ఆపేది అనేది చాలా వైరల్. పవన్ కళ్యాణ్ గారు టూర్లో అదే డైలాగ్ వేస్తున్నారు, అది మీ సినిమాకి ఎంతవరకు ఉపయోగపడుతుందని? నాకు, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు సార్. సో ఐ మీన్ లైక్ అంటే బేసిక్గా మా గట్ ఫీలింగ్ ఏముంటుంది అంటే, మీరు అన్నారు కదా సార్, గట్ ఫీలింగ్ మోర్ ఓవర్ సొంతూరులో ఉన్నప్పుడు ఎక్కువ వస్తుంది సార్. సో సొంతూరులో ఉన్నప్పుడు ఏంటంటే, అంటే ఇప్పుడు హైదరాబాద్ వచ్చినప్పుడు మన పక్క నుంచి ఎవడన్నా ఆటో వాడు ఎవడైనా వెళ్తే ఆడి తిట్టి వెళ్ళిపోయినా సరే మనం ఏం పట్టించుకోకుండా వస్తాం. అదే మన ఊర్లో ఉన్నప్పుడు ఆడు కొంచెం దూరంలో వెళ్ళినా సరే ఏంట్రా అని ఆపుతాం. సో ఆ గట్ ఫీలింగ్ అనేది మన సొంతూరులో ఉంటుంది. సో అక్కడ ఎవడరా మన ఆపేది అనేది ఒక ఫీలింగ్ ఉంటుంది కదా సార్. సో అలా ఫామ్ అయింది.